నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కొండపెట్రగుంట బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పసుపులెట్టి సుధాకర్ ఇటీవలే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని బీజేపీ శ్రేణులు ఉప్పల ఎల్లరువు ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. గౌరవనీయులు, మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, మన రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు పసుపులెట్టి సుధాకర్ గారికి కరోనా సోకిన సందర్భంగా మేము గత 5 రోజుల నుంచి ప్రతి ఒక్క దేవాలయంలో పూజలు చేస్తున్నాం. ఈరోజు లాస్ట్గా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలోకి వచ్చి ఇక్కడతోటి కూడా పూర్తిగా చేసేసి పూజలన్నీ ఈరోజుతో కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసుకొని ముందుకు పోతున్నాం. ముగిసుకుని అంతగా చెప్పే బెట్టకుండా ప్రసన్న కొండ బెట్టకుండా ప్రసన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ ఎన్ని పూజలని పూర్తి అయిపోయి వారిద్దరూ ఇప్పటికే కోలుకున్నారు, ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ఇంకా వాళ్ళు ప్రజలకు మెరుగైన సేవలు చేసి ప్రజల కోసం తప్పించే నాయకులు కాబట్టి వీళ్ళిద్దరు నాయకులు ప్రజల కోసం తప్పించేవాళ్ళు, ప్రజల కోసమే పాటుపడేవాళ్ళు, ప్రజల రక్షణే కోరుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరూ ఎంతో తొందరగా ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ సెలవులుస్తాను. ఓకే. గౌరవనీయులు, మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి, మన రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు పసుపులెట్టి సుధాకర్ గారికి కరోనా సోకిన సందర్భంగా మేము గత 5 రోజుల నుంచి ప్రతి ఒక్క దేవాలయంలో పూజలు చేస్తున్నాం. ఈరోజు లాస్ట్గా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలోకి వచ్చి ఇక్కడతోటి కూడా పూర్తిగా చేసేసి పూజలన్నీ ఈరోజుతో కూడా ఈ పూజలన్నీ పూర్తి చేసుకొని ముందుకు పోతున్నాం. ముగిసుకుని అంతగా చెప్పే బెట్టకుండా ప్రసన్న కొండ బెట్టకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాము. ఈ ఎన్ని పూజలని పూర్తి అయిపోయి వారిద్దరూ ఇప్పటికే కోలుకున్నారు, ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ఇంకా వాళ్ళు ప్రజలకు మెరుగైన సేవలు చేసి ప్రజల కోసం తప్పించే నాయకులు కాబట్టి వీళ్ళిద్దరు నాయకులు ప్రజల కోసం తప్పించేవాళ్ళు, ప్రజల కోసమే పాటుపడేవాళ్ళు, ప్రజల రక్షణే కోరుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరూ ఎంతో తొందరగా ఆరోగ్యంగా బాగుండాలని కోరుకుంటూ సెలవులు ఇస్తున్నాను.